ఇన్ కంటిన్యూటీ లైస్ ద బ్లెస్సింగ్. అంటే ఏంటి? ఆయన శిష్యులతో కూడా అంటాడు, నన్ను వెంబడిస్తే ఎప్పుడు దాకా వెంబడించమంటాడు? అందరూ చెప్పండి, అంతము వరకు వెంబడించుటానండి, అంతము వరకు సహించుటానండి, అంతము వరకు విశ్వాసాన్ని పట్టుకునిటానండి. ఒక్కొక్కసారి నీ జీవితంలో మార్పు వెంటనే రాకపోవచ్చు. లెట్ అస్ గో టు హెబ్రోస్. యునో ద సౌల్ దట్ గోయెత్ బ్యాక్ హీ డజంట్ లైక్ ఇట్. హెబ్రూల్ 10:35-39. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని అందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడి దగ్గర చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా జీవించను, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నువ్వు 10 సార్లు పడిపో, పాపం చేయి, దేవుడు నీకు మళ్ళీ అవకాశం ఇస్తాడు. కానీ ఆయన్ని నమ్మడము, ఆరాధించడం, ప్రార్థించడం ఆపేశావా? కంటిన్యూ దిస్ గాడ్. 39. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అన్నిటికంటే ఆ గొప్ప రక్షణ ఏ రక్షణో తెలుసా? ఆత్మరక్షణ. ఒక్కొక్కసారి నీ మార్పు ఎప్పుడు వస్తుందో తెలుసా? అందరూ మార్పు అనండి. 10 ఏళ్ల పాటు రాదు నీకు మార్పు, 20 ఏళ్లకు రాదు మార్పు. బోరు కొట్టదా? ఇసుకు కొట్టదా? దేవుడి మీద విసుగు పుట్టదా? ఏ మార్పు లేదు. అదే దరిద్రం, అదే కష్టం, అదే బాధ. ఎందుకో తెలుసా? యాకోబుకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది? సాధారణంగా ఇస్సాకి ఎప్పుడు పెళ్ళయింది? 40. ఈయనకు కూడా 40 అయింది, ఏసావుకు కూడా 40, యాకోబు కూడా ఎంత వయసు అయి ఉంటుంది? 40. యాకోబు అని పేరు ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? పుట్టినప్పుడు. కానీ యాకోబు మీద అబ్రహం ఆశీర్వాదం ఉందా? ఉందా లేదా? ఉంది. ఎప్పుడుతో ఉంది? పుట్టుకతో ఉంది. అంటే పుట్టుకతో ఆశీర్వాదం ఉంది, ఇంకొకటేముంది? శాపము. ఏంటా శాపము? నీ పేరేంటి? మోసగాడు. 40 ఏళ్ళకి పోయిందా పెళ్ళయిక? పోలే. 40 తర్వాత ఎంతకాలం పనిచేశాడు లాభాన్ దగ్గర? 20 సంవత్సరాలు. 40 20 ఎంత? 60. 60 సంవత్సరాలకి కుటుంబంతో వెనక్కి వచ్చేస్తున్నప్పుడు 60 సంవత్సరాలకి అతని ఆశీర్వాదం శాపాన్ని అధిగమిస్తుంది. ఎలాగా? దేవుడు అతని పేరు మారుస్తాడు. నీ పేరేంటి? యాకోబు. ఇప్పుడు నేను నీ పేరు యాకోబు నుంచి ఇజ్రాయేలుగా మారుస్తున్నాను. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఒకడు 20 సంవత్సరాలకి బెస్ అయ్యి 60 సంవత్సరాలకి నార్మల్గా ఉంటాడు. కానీ నువ్వు దేవునిలో వేచుండి 60 ఏళ్ళకి బ్లెస్ అయ్యావా, కొన్ని కోట్ల మంది ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. డోంట్ లీవ్ దిస్ గాడ్. ఎప్పుడైనా నేర్పిస్తాడు నీకు. ఇప్పుడు అబ్రహం అనండి. అబ్రహము ఎన్నేళ్ళకి దేవుడు అబ్రహమును పిలిచాడు? 75. అప్పుడు సారా వయసు ఎంత? 65. ఆశీర్వాదం ఎప్పుడొచ్చింది వాళ్ళకి? ఎప్పుడొచ్చింది? 75 65. కానీ శాపం ఉందా? వారు విగ్రహారాధికులు. విగ్రహారాధన దేశం నుంచి పిలిచాడు దేవుడు. కానీ ఆశీర్వాదం ఉంది, శాపము ఉంది. 75 ఏళ్ళకి పోయిందా? పోలే. అబ్రహం ఎప్పటి నుంచి నమ్ముకుంటున్నాడు? చిన్నప్పటి నుంచి నమ్ముకుంటున్నాడు దేవుణ్ణి. కానీ సెంటిమెంట్ క్యాండిడేట్, వదులుకోలేడు తల్లిని తండ్రిని. అందుకే చనిపోయేదాకా అక్కడే ఉన్నాడు. చనిపోయాక బయలు. దేవుడికి తెలుసు సెంటిమెంట్. తర్వాత అన్న సెంటిమెంట్. యువర్ బాండేజెస్ కుడ్ బి ఎ బ్లాకేజ్ వెన్ గాడ్ కాల్స్. అందుకే ఐ కాల్ అబ్రహం అలోన్. అబ్రహంకి 75 ఏళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడు. 30-40 సంవత్సరాల నుంచి అబ్రహము దేవుణ్ణి తెలుసుకున్నాడు. కానీ అతని పేరేంటో తెలుసా? 99 ఏళ్ళ వరకు అతని పేరేంటో తెలుసా? అబ్రహం కాదు, అబ్రాము. ఆశీర్వాదం ఎప్పుడు దొరికింది? 75 ఏళ్ళకి. దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకున్నాడు? 20 ఏళ్ళ నుంచి. 20 ఏళ్ళకి దేవుణ్ణి తెలుసుకున్నాడు. 75 ఏళ్ళకి ఆశీర్వాదం దొరికింది. కానీ అతనికి ఆశీర్వాదం పొందుకునే సామర్థ్యం ఎప్పుడొచ్చింది? 99వ ఏట. మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టుంటే లోతులాగా సమస్తాన్ని పోగొట్టుకునేవాడు. చూడండి, ఒక్కొక్కసారి నువ్వు సామర్థ్యాన్ని పోగొట్టుకుంటావు. అబ్రహాం ఏంటో తెలుసా? ఆత్మలను సంపాదించే సామర్థ్యము. ఏ సామర్థ్యము? ఆత్మలను సంపాదించే సామర్థ్యం. లోతు తన కుటుంబము మొత్తం ఎంతమందో తెలుసా? 10 మంది. ఎంతమంది? 10 మంది వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర్రాకు పోయారు 10 మంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రహాం తోటి? అబ్రహాం అంటాడు, అయ్యా నాశనం చేస్తావు కానీ 50 మంది ఉంటే చేస్తావా? చేయను. ఆఖరికి ఎక్కడదాకా వస్తుంది? 10 మంది. అంటే లోతు వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? 10 మంది. కానీ 10 మందిలో అల్లుళ్ళు పిల్లలు కొంతమంది మారిపోతారు. ఎంతమంది రక్షింపడతారు? వెళ్ళింది ఎంతమంది? 10 మంది. అక్కడ ఆ 10 మంది ఎంతమంది అయి ఉంటారు? 50 మంది అయినా సరే నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? 3. అందుకే సొదొమ గొమొర్రాలు అయిపోయి. ఇఫ్ దే వుడ్ హావ్ బీన్ అట్లీస్ట్ 10, అంటే
లోతు ఆ 10 మంది 1000 మందిని చేయాల్సింది పోయి 100 మంది తన తన కుటుంబం విస్తరించిన ఎంతమందిలో మారు మనసు ఉంది? యూ లూజ్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ ఇఫ్ యూ డోంట్ కంటిన్యూ. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద నుంచి ఉన్నది. యూ సీ దాట్? అందరూ చెప్పండి, ఈరోజు నుంచి నేను వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళిపోతాను. అబ్రహాంకి ఎప్పుడు వచ్చింది ఆశీర్వాదము? 99. ఆలస్యమైన దేవుడు అబ్రహాంకి ఆలస్యమైనందుకు ఆశీర్వాదం పేరు అబ్రహాం ఆశీర్వాదం. పరలోకం ఎవరైనా కలిస్తే అబ్రహాం కలవాలా? అబ్రహాము దావీదు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన ఏసయ్య. ఆలస్యమైన దేవుడు ఆశీర్వదిస్తే భూలోకంలో టాప్ నువ్వే ఉంటావు. ఎంజాయ్ ద డిలే బట్ డోంట్ ట్రై టు స్టాప్. ఎవరో ఏదో వాగారని ఆపొద్దు. అందరూ చెప్పండి, ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటున్నాను, జీవితాంతము ఈ దేవుణ్ణి వెంబడిస్తాను. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, జీవితాంతము అంతము వరకు ఈ దేవుణ్ణి వెంబడిస్తాను. చూడండి, ఐజక్ హీ గాట్ బ్లాస్ట్ అట్ ఏజ్ ఆఫ్ 60, జాకోబ్ 60, అబ్రహాం అబ్రహాం అని వచ్చింది పేరు. సారాకి ఎప్పుడు 90 ఏళ్ళకి? ఏం పేరు సారా పేరు? సారాయి. షీ బికేమ్ మదర్ ఆఫ్ నేషన్స్. సో దేవుడు ఎందుకు వాళ్ళు ఎన్ని పొరపాట్లు చేసినా వాళ్ళు ఎందుకు వెనక్కి ఎందుకు వాళ్ళని ఏం చేయలేదు? అబ్రహాము వెనక్కి వెళ్ళిపోలే, యాకోబు వెనక్కి వెళ్ళా, దావీదు వెనక్కి విశ్వాసంలో పడిపోలే. పొరపాటు చేసిన ఎంత ఘోరమైన కార్యం, నీచమైన కార్యం చేసినా ఆ మంచం మీద పడి దేవుణ్ణి మొరపెడుతూనే ఉన్నాడు. అందుకే దావీదుకి తిరిగి యవ్వన బలాన్ని ఇచ్చేశాడు. యు సీ దట్ నౌ? ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు గాడ్ హీ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ బ్యాక్ అట్ ఎ న్యూ లెవెల్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, వారి కుడి హస్తం పెట్టుండగా నీ పరలోకము నుంచి నీ దెబ్బల ద్వారా మాకు స్వస్థత అనే వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అవును, ఈ సంఘమంతా ఇప్పుడు మేము ప్రార్థించుండగా ఇదిగో నిశ్చయముగా నీ దెబ్బల ద్వారా మాకు స్వస్థత కాబట్టి నీ పరలోకము నుంచి వేల దూతలను పంపించి ఎవరెవరు కుడి హస్తం పెట్టుకున్నారో అక్కడ హస్తాన్ని పెట్టి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ హీల్ దర్ బాడీస్. అనేకమైనటువంటి సేనలను, మంచి సేనలను ఇచ్చి వారు జీవితమంతా ఆశీర్వాదాలు, లెక్కెట్టుకునే ఆశీర్వాదాలతో నింపబడే కృపగల దూతలను ఈరోజు వారిని వెంట పెట్టుకుని పంపించమని నాజరేయుడైన యేసయ్యా మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.